ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన అమృత బిందువుల్లో మొదటి ప్రశ్న, తండ్రి యొక్క ఏ కర్తవ్యాన్ని మనుష్యాత్మలు ఎవరూ చేయలేరు? జవాబు, ఆత్మకు జ్ఞానం యొక్క ఇంజెక్షన్ ఇచ్చి దానిని సదా కోసం నిరోగిగా తయారు చేయటం, ఈ కర్తవ్యాన్ని మనుషులెవరూ చేయలేరు. ఎవరైతే ఆత్మను నిర్లేపి అని నమ్ముతారో వారు జ్ఞానం యొక్క ఇంజెక్షన్ని ఎలా ఇస్తారు? ఈ కర్తవ్యం ఒక్క అవినాశి సర్జన్ది మాత్రమే. వారి ఎలాంటి జ్ఞానయోగాల మందుని ఇస్తారంటే దాని ద్వారా అర్ధకల్పం కోసం ఆత్మ మరియు శరీరం రెండూ ఆరోగ్యంగా సంపన్నంగా అయిపోతాయి. రెండవ ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ సలహాను ఇస్తున్నారు? జవాబు, తండ్రి సమీపంగా వచ్చేందుకు ఆత్మిక యాత్రలో ఉండాలి. రాత్రి మేలుకొని కూడా బుద్ధి యొక్క యాత్రను తప్పకుండా చేయాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి 21 కులాలను ఉద్ధరించాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. కాలుడిపై విజయం పొందడం కొరకు ఈ పాత శరీరం నుండి మమకారాన్ని తొలగించుకోవాలి అంటున్నారు బాబా. మూడవ ప్రశ్న, పేద పిల్లలకు బాబా ఏ సలహాను ఇస్తున్నారు? జవాబు, బాబాతో చాలామంది పిల్లలు అంటారు, మేము పేద ఇంట్లో ఉండి ఉంటే ఎంత బాగుండేది అని. షావుకారులైతే బయటికి రానివ్వరు, బాబా మేము కన్నీలమై ఉంటే ఎంత మంచిగా ఉండేది. మాతలు మెట్లు దిగాల్సి వస్తుంది. బాబా అంటారు, వారసత్వం తీసుకోండి, మనుషులు మరణించడానికి పెద్ద సమయం ఏమీ పట్టదు, ఆపదలు మొదలైనవి చాలా వస్తాయి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలా లేక ఇక్కడే మునకలు వేస్తూ ఉండాలా అడుగుతున్నారు బాబా. మన్మనాభవ మధ్యాదీజభవ. ఆత్మిక హాస్పిటల్ని తెరుస్తూ వెళ్ళాలి. భూమి ఖాళీగా పడి ఉంటుంది, అద్దెకి ఇచ్చినా మంచిదే, చాలా లాభం ఉంటుంది అంటున్నారు బాబా. నాలుగవ ప్రశ్న, ప్రపంచంలో లేని ఏ అద్భుతమైన ఆసుపత్రి ఉంది? జవాబు, ఇది ఆత్మిక హాస్పిటల్, యూనివర్సిటీ కూడా. హాస్పిటల్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ ఇలా హాస్పిటల్ మరియు యూనివర్సిటీ రెండూ కలిసి ఎక్కడా ఉండవు. ఇక్కడ ఇది అద్భుతం. హాస్పిటల్ మరియు యూనివర్సిటీ ఆరోగ్యము మరియు సంపద లభిస్తాయి. మరి ఎందుకు ఈ ఖజానాను తీసుకోవటానికి నిలబడరు? ఈరోజు రేపు అంటూ అకస్మాత్తుగానే వినాశనం వచ్చేస్తుంది. తండ్రి శ్రేష్టమైన మతాన్ని ఇస్తారు. పిల్లలు గవర్నమెంట్ కూడా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఐదవ ప్రశ్న, మూడవ నేత్రాన్ని బాబానే ఇస్తారు, ఎందుకు? జవాబు, భారతదేశం పేదది. దానిలో కూడా ఎవరైతే ఎక్కువగా పేదవారిగా ఉన్నారో వారినే తండ్రి పైకి లేపుతారు. షావుకారులైతే నిద్రలో ఉన్నారు, తండ్రి ఎంతగా జ్ఞానయోగాలను నేర్పిస్తారు. పిల్లలు మొత్తం చక్రాన్ని తెలుసుకుంటారు ఈ మూడవ నేత్రం ద్వారా. మిగిలిన వారందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాల గురించి ఎవరికీ తెలియదు అంటున్నారు బాబా. ఆరవ ప్రశ్న, ఎటువంటి అవస్థను తయారు చేసుకోవాలి? జవాబు, తండ్రి అంటారు, సుఖధామాన్ని శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఈ దుఃఖధామాన్ని మర్చిపోతూ వెళ్ళాలి. స్వయాన్ని ఆశ్చర్యంగా భావించాలి. ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాం, తండ్రి తీసుకువెళ్ళడానికే వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను రిపీట్ చేయాలి. ప్రతి ఒక్కరి ఆత్మ అవినాశి పాత్రధారి. ప్రపంచంలో ప్రళయం ఎప్పుడూ జరగదు, ఇది దుఃఖధామం. తర్వాత శాంతిధామానికి సుఖధామానికి వెళ్తారు. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ మరియు పవిత్రంగా ఉన్నట్లయితే నావ తీరానికి చేరుతుంది. పిల్లలు పాత శరీరాన్ని మార్చి కొత్తది తీసుకుంటారు. ఇటువంటి అవస్థను ఇక్కడే తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. చివరి ప్రశ్న, బ్రహ్మబాబా సమానము అని ఎప్పుడు అంటారు? జవాబు, బ్రహ్మబాబా యొక్క మాటలు, నడవడిక, ముఖములో ఏ రాయల్టీనైతే చూస్తారో దానిని ఫాలో చేయాలి.
బ్రహ్మబాబ ఎప్పుడూ చిన్న చిన్న విషయాల్లో తమ బుద్ధిని తమ సమయాన్ని వెచ్చించలేదు. వారి ముఖం నుండి ఎప్పుడూ సాధారణ మాటలు వెలువడలేదు. ప్రతి మాట యుక్తియుక్తంగా, అంటే వ్యర్థ భావానికి అతీతంగా అవ్యక్త భావము మరియు భావన కలిగినదిగా ఉండేది. వారి వృత్తి ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావన, శుభకామన కలిగి ఉండేది. దృష్టి ద్వారా అందరినీ కరిస్తా రూపంలో చూసేవారు. కర్మలతో అందరికీ సుఖాన్ని ఇచ్చారు, సుఖాన్ని తీసుకున్నారు. అలా అనుసరించినప్పుడు బ్రహ్మబాబా సమానము అని అంటారు. అచ్చా, ఓం శాంతి.